ట్రైన్లో సిగరెట్ కాల్చడం ఏంటి భయ్య? అసలు నాకు అర్థం అవ్వట్లేదు. మరి చూద్దాం అసలు ఏం జరుగుతుందో. వీళ్ళు అయితే ఇక్కడ కాల్చుతున్నారు. మొత్తం స్మెల్ అనమాట ఇక్కడ, సిగరెట్ స్మెల్, స్మోక్ స్మెల్. దాల్ సబ్జీ రైస్ కర్డ్. ఒక పక్కనేమో పలుకులలో కేసరి స్మెల్, ఓ పక్కనేమో వాష్రూమ్ స్మెల్ అనమాట. వాష్రూమ్ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది. జంప్ జంప్ అంతే. వాళ్ళకి చాలా సింపుల్గా ఎక్కేస్తారు వాళ్ళు. ఇంకో అతను ఎక్కుతున్నాడు. ఓకే, మొత్తం అందరూ ఒక ఐదుగురు ఆరుగురు నా మీద వచ్చి పడిపోయారు. నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉన్న అశోక రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ బిర్యానీ తీసుకుని ఇప్పుడైతే లోపలికి వెళ్తాను. బిర్యానీ అయితే తీసుకుని స్టేషన్ లోపలికి అయితే వచ్చాను. ఇప్పుడు నేను స్టేషన్లో సికింద్రాబాద్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే ఉన్నాను. మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో తెలుసు కదా, నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళి స్పితి వ్యాలీ రైడ్కి అయితే వెళ్ళలేకపోయాను, ఎందుకంటే ఫ్లడ్స్ వల్ల. సో అందుకని ఇప్పుడు మళ్ళీ నేను ఢిల్లీ అయితే వెళ్తున్నాను. దురంతో ఎక్స్ప్రెస్ నెంబర్ వచ్చేసి 12285 అనమాట. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ కూడా వచ్చేసింది, ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉంది. నేను ఇవాళ అయితే స్లీపర్లో వెళ్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 12:40 అయిపోయింది. మన ట్రైన్ అయితే 12:50కి ఇక్కడ స్టార్ట్ అవుద్ది. ఇది ఓన్లీ థర్స్డే అండ్ సండే అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ నుండి సికింద్రాబాద్ టు నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ అనమాట. మనం డైరెక్ట్ ఢిల్లీ స్టేషన్కి అయితే వెళ్ళదు. నిజాముద్దీన్ నుండి ఢిల్లీ స్టేషన్కి ఒక 12 కిలోమీటర్స్ ఎంతో డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుండి మనము మెట్రోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. టైల్ బ్యాగ్ మోసి మోసి ఫుల్ చెమటలు అయితే పట్టేస్తున్నాయి. సో ఇంకా రేపు మార్నింగ్ 11 o'clock అయితే నిజాముద్దీన్లో దిగుతాము మనము. సో ఇది ఆల్మోస్ట్ 22 అవర్స్ అనమాట ట్రైన్ అయితే. మనకి ఇప్పుడు దురంతో ఒకటి, రాజధాని ఎక్స్ప్రెస్, ఈ రెండే మాత్రమే మనకి 22 అవర్స్లో ఇక్కడనే ఢిల్లీ రీచ్ అవుతాయి. మిగతావన్నీ కూడా 24 అవర్స్ అవ్వే ఉంటాయి. ఓన్లీ ట్రైన్ ఆగేది ఓన్లీ 4 స్టేషన్స్ మధ్యలో మాత్రమే, ఇంకెక్కడ కూడా ఆగదు. సో చాలా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది మాత్రం. ఒక్కసారి మీకు వాష్రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉందో. వాష్రూమ్ అయితే ఫుల్ కంపు కొడుతుంది, చాలా కంపు వస్తుంది. ప్రెజెంట్ ఇలా ఉందంటే రేపు మార్నింగ్కి ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది చూడాలి. అంత క్లీన్గా అయితే ఏం లేదు, ఎందుకంటే మనం స్లీపర్లో ఉన్నాం కాబట్టి దీనికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. సో ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయా? ఓకే, వాటర్ వస్తున్నాయి. ఇక్కడైతే నీట్గా ఉంది. మరి తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అనేది. బయట కూడా వాష్ బేసిన్లో బాగానే వస్తున్నాయి వాటర్. అండ్ ఇక్కడేమో మన ప్యాంట్రీ కార్ వాళ్ళు వాటర్ బాటిల్స్ ఉంచుకున్నారు, అప్పుడే స్టార్ట్ చేస్తారు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ అని చెప్పి. అండ్ ఇక్కడేమో ఒక డస్ట్బిన్ వస్తుంది, మీకు ఆల్రెడీ అందరికి తెలుసు. సో అది కూడా క్లీన్గా ఉంది. ఇక్కడ ఒక వేస్ట్ది పెట్టారనమాట. అన్ని బోగీస్లో ఇలాగ వాటర్ బాటిల్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ ఇప్పుడే ట్రైన్ అయితే కదిలింది. 12:52కి అయితే స్టార్ట్ అయిందనమాట ప్లాట్ఫామ్ నెంబర్ 1. జంప్ జంప్ బాయ్ బాయ్ హైదరాబాద్.
అంటిల్ 10 డేస్ అనుకోవచ్చు. కానీ ఇవాళ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే చాలా బిజీ ఉంది, చాలా రష్ ఉంది. ఇవాళ యాక్చువల్గా థర్స్డే అయినా కూడా ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు. మార్నింగ్ అంత రష్ ఉందంటే ఫైనల్గా ప్లాట్ఫామ్ కూడా దాటేసాం మనము. సికింద్రాబాద్ యాక్చువల్గా దురంతో ఎక్స్ప్రెస్కి స్లీపర్ అయితే 8 కోచెస్ ఉంటాయి. 3rd AC వచ్చేసి 4 కోచెస్ ఉంటాయి అండ్ 2nd AC వచ్చేసి 3 ఉంటాయి అండ్ 1st AC వచ్చేసి ఓన్లీ ఒకే ఒక బోగీ ఉంటుంది అనమాట. టికెట్ ఫేర్ వచ్చేసి మనకి స్లీపర్ అయితే 1435 రూపీస్ ఎంతో చూపిస్తుంది. యాక్చువల్గా మనకి ఫుడ్ వద్దనుకుంటే మనకి 1085 రూపీస్కే అయిపోయింది నాకైతే. 3rd AC వచ్చేసి మనకి 3500, వితౌట్ ఫుడ్ అయితే 3300 అలా పడుతుంది. అండ్ 2nd AC వచ్చేసి ఇక్కడ టికెట్ ఫేర్ 4500 to 700 మధ్యలో అయితే ఉంటుంది. అండ్ అది కూడా అంతే, మనకి ఫుడ్ ఇంక్లూడ్ కావద్దు అనుకుంటే వేరే ప్రైస్ ఉంటుంది. అండ్ 1st AC అయితే ఫుడ్కి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ 1st AC ఫుడ్ అంతా ప్యాంట్రీ కార్లో అన్లిమిటెడ్ ఇస్తారనమాట, ఎంత కావాలంటే అంత. ఇంచుమించుగా మనకి ఒక 800-900 రూపీస్ అయితే పడుతుంది ఓన్లీ ఫుడ్కి మాత్రమే. అండ్ 1st AC కాస్ట్ వచ్చేసి ఇంచుమించుగా మనకి ఫ్లైట్ ఛార్జ్ అయితే ఉంటుంది 5500 అలా పడుతుంది. వెనకాల మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఒక ఇద్దరు అయితే సిగరెట్ కాల్చుకున్నారు ట్రైన్లో. ఇప్పుడు చూపిస్తాను మీకు వీలైతే. ఇక్కడ అయినా ట్రైన్లో సిగరెట్ కాల్చడం ఏంటి భయ్య, అసలు నాకు అర్థం అవ్వట్లేదు. మరి చూద్దాం అసలు ఏం జరుగుతుందో. వీళ్ళు అయితే ఇక్కడ కాల్చుతున్నారు, మొత్తం స్మెల్ అనమాట ఇక్కడ, సిగరెట్ స్మెల్, స్మోక్ స్మెల్. స్టార్ట్ అయ్యి ఇంకా 1/2 అవర్ అయింది, ఆ డస్ట్బిన్ అయితే ఊడొచ్చేస్తుంది. అండ్ ఇక్కడేమో ఎవరో ఫుడ్ అయితే వదిలేసి వెళ్ళిపోయారు, ఫుడ్ ప్లేట్ మొత్తం. అప్పుడే ఇక్కడ ఈ ట్రైన్లో స్టార్ట్ అయిపోయింది మూమెంట్ మాత్రం. ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు, మూవ్ చేసేస్తున్నారు, ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు ఈ ట్రైన్. సో ఇక్కడ ఈయన ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుని వస్తున్నారన్నమాట, ఎవరి సీట్స్ దగ్గర వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఫుడ్ అయితే. సో ఇలా ఉందన్నమాట. ఏక్ బార్ మెనూ దేఖ్, మెనూ మెనూ. ఓకే థ్యాంక్ యూ. సో ఇదిగోండి మెన్యూ అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఏసీకి వెళ్ళి చేంజ్ అవుతాయనా? ఓ అలాగేనా, స్లీపర్ స్లీపర్ అలాగ, ఏసీ అలాగ. ఫస్ట్ ఏసీ ఏసీ అలాగ. స్లీపర్కి అయితే సెపరేట్ మెన్యూ అంట, 1st AC సెపరేట్ మెన్యూ ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ మీకు, ప్రైజెస్ అయితే చేంజ్ అవుతాయి, అన్నిటికీ ఒకటే ప్రైస్ కాదు. సో అది మనము బుకింగ్ చేసుకునేది ఇప్పుడే మనము ప్రైస్ అయితే ఉంటుంది, సో దాని తగ్గట్టు మనము పే చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఎలాగ ఇక్కడ ఈయన మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. భయ్య వెజ్కి వెళ్ళే సెపరేట్ ఆర్ నాన్ వెజ్కి వెళ్ళే సెపరేట్ అయినా? ఓకే వెజ్ అయితే ఇలాగ ఉంటుంది అనమాట. వెజ్ కర్రీ మే క్యాకే భయ్య? మిక్స్డ్ వెజ్ కర్రీ. ఓకే ఏక్ ఓ దాల్ దాల్ సబ్జీ రైస్ ఓ కర్డ్. ఓకే టీకే భయ్య. ఓ ప్యాంట్రీ కార్ ఇదే హే టీకే. నాన్ వెజ్ మే క్యా క్యా అయితే భయ్య? చికెన్ కర్రీ రేతా, చికెన్ రైస్. ఓకే ఓ సాస్ ప్యాకెట్ హే. ఓకే ఓకే మిక్స్డ్ పికిల్ ఇది, ఇంకోటి సాస్ ప్యాకెట్ ఉంది. టీకే భయ్య. బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది, మనం కావాలంటే ఇవి సెపరేట్గా ఆర్డర్ చేసుకోవాలి.
కిందన కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. కావాలంటే మీకు ఎప్పుడైనా ఈ ఫుడ్ని నచ్చలేదు, ఏమైనా ట్రబుల్ ఉంది అంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి మనము డైరెక్ట్గా చెప్పచ్చు, వాళ్ళకి కంప్లైంట్ రేస్ చేయొచ్చు. ఇదన్నమాట బేసిక్గా నేను అందుకేనే ఇక్కడికి వచ్చాను. మా భోగి నుండి ఈ భోగికి వచ్చి ఇక్కడ చూపిస్తున్నాను మీకు. కిందన ఆయన అయితే సర్దుతున్నారు కదా మొత్తం. ఇప్పుడు టైం అయితే 1:40 ఎంతో అవుతుంది అండ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. 2:30-2:40 లోపు మొత్తం అందరికీ సర్వ్ చేస్తారు. ఇక్కడ ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారనమాట. ఏసీకి సపరేట్గా ఉంటారు ప్యాంట్రీ కార్ వాళ్ళు అండ్ మన నాన్ ఏసీకి ఇలా జనరల్గా అయితే వీళ్ళు వెళ్ళరు. ఓన్లీ రిజర్వ్డ్ మాత్రమే వీళ్ళు వెళ్తారనమాట. జనరల్కి ఎవరికి వాళ్ళు అక్కడికక్కడ తీసుకోవాలి, కొనుక్కునేదట్టు ఇస్తారు. ఇక్కడ స్లీపర్కి ఇక్కడ ఇద్దరున్నారు కదా, వీళ్ళైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడైతే ఇంకా నేను మా భూమి వైపు వెళ్ళిపోతున్నా. సర్వీస్ అయితే చాలా బాగుంది ఇక్కడ, చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. ఏంటి ఇప్పుడే లైట్గా మబ్బు పట్టింది, వర్షం పడుతుందేమో. కరెక్ట్గా నేను వచ్చినప్పుడే వర్షాలు పడతాయి, అదేంటో అర్థం కాదు. సర్లే ఓకే, మంచిదే. ఎలాగో స్లీపర్ కాబట్టి మనకి వేడిగా ఉంది, వర్షం పడితే కనీసం చల్లగైనా ఉంటుంది కదా. ఇంక నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అది అప్పర్ బెర్త్ కదా పైకి వెళ్ళిపోతాను. పైకి వెళ్ళి ఇంకా ఫుడ్ అయితే తింటాను. సో అదిగోండి చూడండి, అంకుల్ ఆంటీ కూడా జస్ట్ ఇప్పుడే వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చింది. అందేమో పైన అనమాట అప్పర్ బెర్త్, అక్కడ వాటర్ బాటిల్ పెట్టేసి ఇంకా కిందన కూర్చున్నాను నేను ఇప్పటిదాకా. అండ్ టైల్ బ్యాగ్ కూడా అదిగోండి అక్కడ పెట్టాను మన టైల్ బ్యాగ్. ఇక్కడే ఫుల్ ట్రైన్ అయితే రష్ అయిపోయింది. నేను ఇంకా ఏసీ బోగీస్ చూడలేదు కానీ స్లీపర్ అయితే మొత్తం ఫుల్ అయిపోయి. టైం 2:30 అవుతుంది. ఇంకా మనం తెచ్చుకున్న బిర్యానీ అయితే ఇంక తిందామని ఓపెన్ చేస్తున్నా. కానీ నేను ఒక తప్పు చేశాను, ఇది పేపర్ ప్లేట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. నేను ఓన్లీ ఇలాగే తెచ్చుకున్నాను. ఇంక సో నాతో పాటు ఒక బాక్స్ తెచ్చుకున్నాను, బాక్స్లో బిర్యానీ పెట్టుకుని ఇంక తింటాను. ఈ హోటల్ అశోక ఉంది కదా, ఇది యాక్చువల్గా చాలా ఫేమస్ అంట. బాగుంటే కానీ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి ఈసారి అయితే. ఇప్పుడైతే స్టేషన్కి ఇదిగోండి ఎంటర్ అవుతున్నాం, కాజీపేట్ జంక్షన్. వాళ్ళు చూడండి అసలు ఎలా పరిగెట్టుకుని ఎక్కుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క భోగి ఎక్కుతున్నారు, అంత వెయిట్ పెట్టుకుని మళ్ళీ పైన వాటర్ బాటిల్స్ ఎక్కుతున్నారంటే చాలా గ్రేట్. అసలు చూడండి. సో కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసాము. బల్లార్కి ఇంకా 3 అవర్స్ పడుతుంది. అండ్ ఇదిగోండి ఇతను చూడండి, జంప్ జంప్ అంతే. వాళ్ళకి చాలా సింపుల్గా ఎక్కేస్తారు వాళ్ళు. ఇంకో అతను ఎక్కుతున్నాడు. ఓకే, ఇంకెవరైనా ఎక్కుతారా? సో ఇక్కడైతే మనకి స్టాప్ లేదు. ఒకవేళ డైవర్షన్ కొద్దీ ఏమైనా ఆపచ్చు ఏమో చూద్దాము. లేదు స్టాప్ అయితే లేదు, ఇక్కడ ఆరెంజే ఉంది. సో ఇంకా డైరెక్ట్ బల్లార్స్ జంక్షన్ అనమాట మంది ఆగేదైతే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నాది వాష్రూమ్ పక్కనే వచ్చిందనమాట. ఒక పక్కనేమో పలుపులలో కేసరి స్మెల్, ఓ పక్కనేమో వాష్రూమ్ స్మెల్ అనమాట. వాష్రూమ్ స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని. ఇంకా తప్పదు
సో ఇప్పుడు అఫీషియల్గా మనం మహారాష్ట్ర అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ట్రైన్ మేనేజర్ అండ్ లోకో పైలట్ ఇద్దరు అయితే ఎక్స్చేంజ్ అవుతారనమాట. చూసారు ఐఆర్సిటిసి ఎంత మేనేజింగ్ ఉంటుంది, అసలు కరెక్ట్గా ఇక్కడ మారుతారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ అయితే నిజాముద్దీన్లో మళ్ళీ మారుతారు. ఇప్పటివరకు యాక్చువల్గా మనం వచ్చింది సికింద్రాబాద్ నుండి 366 కిలోమీటర్స్ అండ్ మనకి టోటల్గా సికింద్రాబాద్ నుండి 1660 కిలోమీటర్స్ అనమాట నిజాముద్దీన్కి అంటే ఢిల్లీకి. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి BPQ అనమాట. మహారాష్ట్రలో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ బల్లార్షా స్టేషనే వస్తుంది. బల్లార్షా తర్వాత మళ్ళీ ఈవినింగ్ మనకి నాగ్పూర్ స్టేషన్ ఉందన్నమాట 9:00కి. సో అక్కడైతే ఆగుతుంది. ఈ ట్రైన్ స్పెషాలిటీ అదే అనమాట, ఇది కానీ దురంతో కానీ ఏంటంటే మనకి ఓన్లీ 5 స్టాప్సే ఉంటాయి అండ్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంటాయి ఈ ట్రైన్స్. కరెక్ట్గా ఆ షాప్ ఎదురుగా ఆపాడు అనమాట. సో ఇంకా ఇక్కడ ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది మనకి లాక్ చేసుకోవడానికి. ఇక్కడేమో వాటర్ లీకా క్లీనింగా క్లీనింగ్ చేస్తున్నారంట. అదే వేస్ట్ వాటర్ అంతా తీసేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ చేంజింగ్కి టైం ఉన్నట్టుంది, అందుకని అన్ని చోట్ల ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వాటర్ అయితే ఇలాగ క్లీన్ చేస్తున్నారు. సో వేస్ట్ అంతా తీసేస్తున్నారు. కిట్నా టైం ఉరికే కదా 10 మినిట్స్. ఈ ట్రైన్లో హైలైట్ ఏంటంటే ఒకడేమో స్మోక్ చేస్తాడు, ఒకడేమో పాన్ తింటాడు, ఒకడేమో ఇంకోటి ఏదో తింటాడు, అదే హైలైట్. సో ఫార్ ట్రైన్ జర్నీ అయితే అంత బోర్ అయితే కొట్టలేదు, బాగానే అయిపోయింది. ఇప్పుడు నుండి చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇందాక యాక్చువల్గా వెనకాల ఒక అతను స్మోక్ చేస్తున్నాడు అనమాట ఆఫ్టర్నూన్ నేను ఎక్కిన తర్వాత. ఆ వీడియో నేను సరిగ్గా తీయలేదు, యాక్చువల్గా నేను ఇలా పెట్టుంటే కనుక కనబడేది. వెనకాల డైరెక్ట్ అందరి ముందు వెలిగించాడు స్మోక్ చేస్తున్నాడు, మరి ఎంత ధైర్యం చూడండి. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు వీళ్ళైతే. నేను కొన్ని కొన్నిసార్లు అందరూ అడిగారు అనమాట ఎందుకురా స్లీపర్ చేయించుకున్నావు, ఏసీ చేయించుకోవచ్చు కదా అంటే నేను నమ్మలేదు. యాక్చువల్గా ఓన్లీ ఒరిస్సా ట్రైన్ వైపే ఉంటాయేమో ఇవన్నీ పాన్ మసాలా అవన్నీ అనుకున్నా, ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ప్లస్ ఇంకోటి మర్చిపోయాను, ఈ వీడియో అయితే నేను గోప్రోతో బ్లాగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసింది ఆల్మోస్ట్ ఐఫోన్తో చేశాను, కానీ ఈసారి మాత్రం గోప్రోతో చేస్తున్నా. ఎలా ఉంది అనేది కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. సో ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే. చూపిస్తాను ఇక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నారు చూడండి ఆ తాతగారు. ఇంకా మాజా ఉంది, అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదే మంచిగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాడు. వాళ్ళందరూ చూస్తున్నారు ఏంటి ఏదో కెమెరాలో ఏదో రికార్డ్ చేస్తున్నాడు ఏంటి అని. సో ఫైనల్గా బల్లార్షా జంక్షన్ నుండి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. నాకు దురంతోలో నచ్చేది ఇది ఒక్కటే అనమాట, ఎక్కడ ఆగదు నాన్ స్టాప్ ఇంకా కొట్టుడే కొట్టుడు. ఇదేంటి బ్రెడ్లా ఉంది, బ్రెడ్ అనుకుంటా, బ్రెడ్ ఏదో జామ్ సాస్ ఏదో పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇవన్నీ ఏం లేవు ఈ ఇసుక ఇలాగా. సో ఇటు పక్క అయితే ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది. ఈ ట్రైన్ బ్లాగ్ స్పెషల్గా చేయడం అనేది కొద్దిగా కొత్త కాబట్టి ఎలా ఉంది అనేది పక్క కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడు బ్లాగ్ చేస్తుంటే అందరూ అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వాళ్ళందరూ చూస్తున్నారు నా వైపు అలాగా. సో నాకే ఏదో కొత్త కొత్తగా ఉందన్నమాట బేసిక్గా. సో ప్యాంట్రీ కార్లో వాటర్ కోసం వచ్చాను, ఇక్కడైతే ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అక్కడ ఒక అతను చెప్పాను పిలుస్తున్నారు. ఇప్పుడే జస్ట్ ఒకటి అయ్యింది, నేను వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాను కదా. సో వాళ్ళు ప్యాంట్రీ కార్ వాళ్ళు చూస్తారనమాట, చూసి భయా భయా వీడియో తీయకూడదు అది ఇది అన్నారు. సో నేను ఇంకా మొత్తం అందరూ ఒక 5 6 నా మీద వచ్చి పడిపోయారు. సో అప్పుడు నేను అన్నాను అనమాట వాటర్ బాటిల్ కోసం వచ్చాను, జస్ట్ అలా పై పైన తీయదానంటే సారీ సార్ ఇంకా తీయొద్దు అలాగా అన్నారు. అసలు డిలీట్ చేయమంటే డిలీట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అన్నారు.
వచ్చేసా. ట్రైన్ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నేను ఒకసారి మీకు ఇప్పుడు ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది కూడా ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే దురంతో ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ ట్రైన్ ఈ లైన్లో, న్యూఢిల్లీకి వెళ్ళే వాటిలో అన్నింటిలో ఇదే ఫాస్టెస్ట్ అనమాట. 120 ఇంకలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, చాలా స్పీడ్లో ఉంది ట్రైన్ అయితే. నేను అనుకోవడం ఇది 130-140 కూడా అప్పుడప్పుడు రీచ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది నాకైతే. 7:44 అయ్యింది టైం అయితే. ఇక్కడ మనకి ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట, వైట్ రైస్, ఏదేమో డాల్ అండ్ ఏదో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ ఏదేమో చపాతి. ఇది సాస్ అనుకుంటా ఇదొకటి, ఇదొకటైతే ఇచ్చారు. సాస్ కాదు, సారీ, పికిల్ అండ్ దహీ కూడా ఇచ్చారు. ఇక్కడ అంకుల్ వాళ్ళు తింటున్నారనమాట, వాళ్ళు నన్ను కూడా తినమంటున్నారు. సో యాక్చువల్గా నేను మధ్యాహ్నం తిన్నది ఇంకా ఎక్కువైపోయింది, అందుకని ఇంకా నేను తినట్లేదు. మీకు ఇచ్చిన 20 రూపీస్ మే నయ్యే 20 రూపీస్ మే ఓకే ఠీక్ ఆకలేస్తుందని చెప్పి బిస్కెట్ ప్యాకెట్ కోసం వచ్చాను. భయా లేదు, ఈ ట్రైన్ కొద్దిగా పర్లేదు, పలుకులలో కేసరి అంతగా ఏం కనపట్లేదు. ఒరిస్సా ట్రైన్ కాదు కదా అందుకనేమో. చూడండి క్లీన్గానే ఉంది ట్రైన్ అయితే అక్కడ. నాగ్పూర్ స్టేషన్ కోడ్ వచ్చేసి NGP అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇక్కడ వచ్చింది అయితే. బాయ్ బాయ్ నాగ్పూర్. ఎప్పుడైనా ఒకసారి నాగ్పూర్ వైపు కూడా రావాలి మనం బైక్ వేసుకుని, చూద్దాము కుదిరినప్పుడు. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:45 అయింది. లక్ష్మీబాయ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో అయితే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుండి మనకైతే ఇంకా హాల్ట్స్ ఏమి ఉండవు, డైరెక్ట్ మనకి నిజాముద్దీన్ స్టేషనే అనమాట. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ మనకి ఇంకొక 5 అవర్స్ అంతే, 10:45 అలాగా మనము రీచ్ అయిపోతాము అక్కడికైతే. చూడండి అంతా వేస్ట్ వాటర్ అండ్ లోపల ఇందాకటి వరకు ఇక్కడ ఫుల్ స్మెల్ వచ్చేది, జస్ట్ ఇప్పుడే మొత్తం అంతా తీసి పడేశారు చెత్త డస్ట్బిన్. వీరంగన లక్ష్మీబాయ్ ఝాన్సీ జంక్షన్. పదిసార్లు కొట్టుంటారు, అదే స్మెల్ అనమాట నైట్ నుండి అయితే. బాత్రూమ్ లోపలికి కూడా వెళ్ళట్లేదు, డైరెక్ట్ ఇలా బయటనే కొట్టేస్తున్నారు నుంచుని. ఇక్కడ నుంచుని చూపిస్తాను చూడండి మీకు, అదిగోండి అక్కడ నుంచున్నారు కదా, అక్కడ నుంచుని కొట్టేస్తున్నాడు. సో గైస్ ఇంకా ఫైనల్గా అయితే హజరత్ నిజాముద్దీన్కి అయితే రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 1660 కిలోమీటర్స్ 22 అవర్స్లో అయితే రీచ్ అయ్యాము. సో దురంతో ఎక్స్ప్రెస్ జర్నీ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాం మనం అయితే. అండ్ నెక్స్ట్ ట్రైన్ సిరీస్లో కలుద్దాము. ఈ ట్రైన్ సిరీస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే కనుక ఇంకా మనం కంటిన్యూ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, సో కన్ఫామ్గా మిస్ అవ్వద్దు ఎవరు కూడా. ఎందుకంటే నేను ఇప్పుడు నుండి ఎలాగో మనకి స్పితి రైడ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే ట్రిప్కి అయితే వెళ్తున్నాను. సో అవి కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.